జగన్ రెడ్డి ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఎక్కువ ఇబ్బంది పడింది భవన నిర్మాణ కార్మికులు ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే పాత ఇసుక విధానం బాలేదు నేను మెరుగైన ఇసుక విధానం తీసుకొస్తానని చెప్పి మొత్తం ఎక్కడ ఇసుక దొరకనికని చేశాడు ఆంధ్ర రాష్ట్రంలో బంగారం దొరుకుతుం తేలిక ఇసుక దొరకదు కోవిడ్ రాకుండా ముందల మీరందరూ కోవిడ్ తర్వాత మాట్లాడుతున్నారు కోవిడ్ రాకుండా ముందల అంటే ఒక సంవత్సరం పాటు కోవిడ్ వచ్చినకండి మార్చిలట్లు వచ్చింది కోవిడ్ మనకి ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసింది మే మాసంలో అంటే దాదాపు ఒక సంవత్సరం కన్నా తక్కువ మీరు చూస్తే భవన నిర్మాణ కార్మికులకి ఇసుక లేక మీరు చాలా ఇబ్బంది పడ్డారు చాలా మంది అప్పుల పాలై దాదాపు 60 మంది ఆత్మహత్య చేసుకున్నారు ఆ ఒక్కొక్క కుటుంబానికి అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ ఆ ఒక్కొక్క కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాలేదండి ముందల్కి ఈ ఒక్క ఇసుక వల్ల కేవలం భవన నిర్మాణ కార్మికులే కాదు పురోహితులు కూడా ఇబ్బంది పడ్డారు నాకు చాలా మంది కలిసి అయ్యా ఇసుక వల్ల నేను ఇబ్బంది పడుతున్నా అన్నారు అది ఎట్లా అన్నారు భూమి పూజ దగ్గర మేము ఉంటాం గోపురేశం దగ్గర మేమే ఉంటాం ఇప్పుడు మాకు పనే లేదయ్యా అని పురోహితులు కూడా నాకు చెప్పినారు చర్చ్ ఫాదర్ కూడా నాకు చెప్పినారు అంటే ఇలాంటి అంటే ఇసుక అనేది కేవలం ఒక ఇద్దరు ముగ్గురికి సంబంధించింది కాదు తాపి మేస్త్రి దగ్గర నుంచి కార్పెంటర్ గారి వరకు పెయింటర్ ఏమి ఎలక్ట్రీషియన్ ఏమి సెంట్రింగ్ వర్క్ ఏమి అందరూ చాలా మంది జీవితాలని తాకుతుంది ఒక ఇసుక ఆయన ఇసుక దందా చేసేదానికే ఈరోజు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇసుక 1000 రూపాయలు ఉంటే ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలు అయింది 5 రెట్లు పెరిగిందండి ఏమ్మా ఒక సంవత్సరంలో 5 రెట్లు ఇసుక ధర పెరుగుతుందా ఈ ఇసుక కొరత ఉందా మనకి ఎక్కడ చూసినా నేను పాదయాత్రలు నడుస్తున్నా కదా ఇది 27 రోజు ఎక్కడ చూసినా ఇసుక ఉంది అక్కడ ప్రొక్లేమర్ ఉంది నీడగా గుంతలు దూతా ఉంది కానీ మనకు దొరకదు ఇసుక మొన్న మేము తెలుగుదేశం పార్టీ నాయకులందరూ మేము కూర్చొని లెక్కలేస్తే ఒక ఇసుకలోనే జగన్మోహన్ రెడ్డి రోజుకి 3 కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారండి రోజుకి ఆంధ్ర ఇసుక ఆంధ్రలో దొరకదండి తెలంగాణలో జబర్దస్త్గా దొరుకుతుంది బెంగళూరులో దొరుకుతుందండి చెన్నైలో దొరుకుతుందండి కానీ మన రాష్ట్రంలో దొరకదండి అంతెందుకు మా కేంద్ర కార్యాలయం ఉంది మంగళగిరిలో ముందల రోడ్ వర్క్ చేసాక మాకు ఇసుక దొరకట్లా మావల్నారు సార్ వేరే రకం ఉంది కొనదే బాబు అని చెప్పిన తెలుసు మనం ఎప్పుడు తప్పు చేయకూడదు అని చెప్పిన అంటే చూడండి ఆంధ్ర ఇసుక ఆంధ్రలో దొరకదు కానీ పక్క రాష్ట్రాలు దొరుకుతుంది నేను ఛాలెంజ్ చేస్తున్నా మంత్రి గారిని జయరామ్ గారు మీ మంత్రి కార్మికుల శాఖ మంత్రి 3 కోట్ల రూపాయలు మీ ముఖ్యమంత్రి రోజు సంపాదిస్తున్నారు లెక్కలు నా దగ్గరని నేను బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా చర్చకి మీరు సిద్ధమా అంటే సంవత్సరానికి మీ పైన జగన్మోహన్ రెడ్డి సంపాదించేది 1000 కోట్లు ఒక అంటే 5 సంవత్సరాల్లో 5000 కోట్ల రూపాయలు మీ పైన సంపాదిస్తుంది అందుకే అండి ఇసుక దొరకదు అందుకే ఇసుక ధరలో ఆంధ్ర రాష్ట్రం తగ్గే పరిస్థితే లేదు ఇంకా సిమెంట్ కొద్దాం సిమెంట్ ఫ్యాక్టరీ అయిందే కదా భారతీ సిమెంట్ ఎవరిది ఆయన సత్యమణి శ్రీమతి భారతీ రెడ్డి గారి ఫ్యాక్టరీ అది బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిమెంట్ ధరలు కొంచెం పెరిగితే ఇమ్మీడియట్ గా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ తో మీటింగ్ పెట్టి ఫ్యాక్టరీ యజమాని పిలిచి ఎందుకు మీరు పెంచుతున్నారు మీరు తగ్గించకపోతే మీ ఫ్యాక్టరీకి కరెంట్ కట్ చేస్తామని చెప్పిన దెబ్బకి తగ్గేది బాబు గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏనాడైనా సిమెంట్ ధరలు ఇంత పెరిగినాయండి ఏనాడైనా పెరిగిందా ఇంత నేను అడుగుతున్నానా దాదాపు 60% పెరిగింది ధరలు సిమెంట్ ఇది 3 సంవత్సరాలు ఏం కరెంటు ఛార్జీలు అంత పెరగలేదు గన్నులు అంతే కదా గత ప్రభుత్వం ఇచ్చిన మైన్లే వీళ్ళు తవ్వుతున్నారు సిమెంట్ తయారు చేస్తున్నారు మళ్ళీ 60% పెరిగేదానికి అవసరం ఏంటండి అంటే అక్కడ కూడా ఇంక వాట బస్తాకి ఇంత మీరు కొని చంటోర్చి తాపి మేస్త్రి పనిచేస్తుంటే ప్రతి బస్తాకి ఈయనకి వాట
స్టీల్ అటనే పెంచినారు, పెయింట్ ధరలు విపరీతం పెరిగినాయి. అంటే ఈరోజు చూస్తే మామూలుగా చెప్పండి, సామాన్యుడు ఇల్లు కట్టుకునే పరిస్థితి.